श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीमात्रे नमः। ओम श्री दत्ताय गुरुवे नमः। इदि सद्गुरु साईनाथ मंदिरं योक्क परिचयं। ఈ మందిరం ఎలా ఏర్పడింది, ఏ విధంగా వచ్చింది అనే విషయం గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. నా పేరు ఏడిద సత్య శివప్రసాద్. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం. నా పుట్టుక విద్యాభ్యాసం అంతా కూడా ఆ ప్రాంతంలోనే నేను గడిపాను. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర నేను పెరగడం జరిగింది. వారు ఆధ్యాత్మిక తత్వవేత్తలు. జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క అనుచరులు. అయితే ఒకసారి అమ్మమ్మ గారికి ఒక పరమ గురువులు కనిపించి, నీకు మనవడు పుట్టబోతున్నాడు, ఈ రూపంలో ఉంటాడు అని వారికి చూపించడం జరిగిందట. నేను పుట్టిన తర్వాత అదే రూపం, వారు చెప్పిన రూపమే నాలో కనిపించిన తర్వాత వారు నన్ను తీసుకుని పెంచి నన్ను కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక స్థితికి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో వారు నన్ను పెంచడం జరిగింది. అక్కడ మా ఊరిలోనే పీస్ ఆఫ్ కల్ సొసైటీ అని ఉంది. అది దానికి అమ్మమ్మ గారు వెళ్ళడం, అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం, ఈ విధంగా జరుగుతూ వస్తుంది. వారు నన్ను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు కలగాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి వీడు అనే సంకల్పంతో అక్కడ నా చేత పనులు చేయించడము, పెద్దలకి పరిచయం చేయటము, తర్వాత మంచి విషయాలు చెప్తుంటే నన్ను అక్కడ కూర్చోబెట్టడం, ఆ విధంగా ఒక రకమైనటువంటి నాకు శిక్షణ వారు ఇవ్వటం జరిగింది. ఆనాటి నుంచే నాకు కొంత భగవంతుడి మీద ఆసక్తి కలగటం మొదలైంది. ఇలా జరుగుతున్న సమయంలో నేను 6వ తరగతి 7వ తరగతి జరుగుతున్న సమయంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు నా చేత బుద్ధుడు నాటకం వేయించారు, గౌతమ బుద్ధుడు. ఆ నాటకం వేసిన తర్వాత నాలో ఒక విధమైనటువంటి స్పందన కలిగింది. ఏంటి జీవితం అంటే ఇంతేనా ఇదేనా అని చెప్పి కొంతకాలం నేను ఆ ఆలోచనతో ఉండిపోయాను. ఆ వయసులో నేను ఉండవలసినటువంటి ఆ ఉత్సాహం నాకు లేకుండా ఏదో రకమైనటువంటి ఆలోచనతో అలా ఉండిపోతే తర్వాత మళ్ళీ నన్ను ఒక విధంగా అన్ని నన్ను మార్పు చేసుకురావడానికి చాలా ప్రయత్నం చేసి వారు మామూలు స్థితికి నన్ను తీసుకొచ్చడం కూడా జరిగింది. అదే చదువు పూర్తయిపోయింది, ఉద్యోగం గురించి నేను హైదరాబాద్ రావడం కూడా జరిగింది. ఇక్కడ నాకు కొంత ఈ నాటకాల పట్ల నటన పట్ల ఆసక్తి కొంత ఉండేది నాకు. దాంతో నేను ఏదో సినిమా రంగానికి వెళ్ళాలి, నటనలోనే జీవించాలి, అదే పరమావధిగా పెట్టుకోవాలని అనుకున్న టైంలో నేను కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ టైంలో నాకు ఒక వెంకటేశ్వరరావు గారని ఒక ఆయన నాకు పరిచయం అయి షిరిడీ సాయిబాబా ఫోటో నాకు ఇచ్చారు. ఇది షిరిడీ సాయిబాబా అంటారు, మీరు పూజించకపోయినా పర్వాలేదు, ఈ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి వారు నాకు ఇవ్వడం జరిగింది. అయితే నాకు సాయిబాబా గురించి పూర్తిగా నాకు ఏ వివరాలు తెలియవు. వారు చెప్పినట్టుగానే నేను ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లోనే ఉంచాను. నాకు సమస్య తీవ్రత అయ్యే కొలది ఏంటి నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఒక రోజున నేను ఒక్కడే కూర్చుని ఉన్నాను. అప్పుడు వారిచ్చిన ఫోటో షిరిడీ సాయిబాబా ఫోటో కేసు నేను చూడటం జరిగింది. అప్పుడు నా కళ్ళమ్మల నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టింది. మీరెవరో నాకు తెలీదు, నేను సమస్యల్లో ఉన్నాను, మీరైనా నా సమస్యని మీరు పరిష్కరించండి అని మనసులో సంకల్పించుకున్నాను. వెంటనే నా కళ్ళమ్మల నీళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఏంటి ఇలాగ ఎందుకు వస్తుంది, ఏంటి జరుగుతుంది అనుకున్నాను. తర్వాత వారు నా సమస్యకి పరిష్కారం మార్గం చూపించారు. అప్పుడు ఈ బాబా గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస
నాలో బాగా పెరిగింది. ఎవరు ఈ సాయిబాబా, ఎవరు, ఏంటి, ఈయన ఎక్కడ ఉంటారు అనే అన్వేషణ మొదలుపెట్టాను. ఆ టైంలో నాకు ఒక ఆయన కలిసి నాకు బాబా జీవిత చరిత్ర పుస్తకాన్ని అందించారు. అది మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసినటువంటి సాయి లీలామృతం, మీరు చదవండి అన్నారు. ఆ పుస్తకం చదువుతుంటే చదువుతున్నంతసేపు కూడా నాకు విభూతి వాసన వచ్చేది, కానీ ఇంట్లో ఎవరికీ కూడా అది అనిపించేది కాదు. తర్వాత అంతా చదివాను. చదివిన తర్వాత ఒక రోజున ఒక ఫకీరు మా ఇంటి ముందు నిలబడి చలివేస్తోంది, ఏదైనా దుప్పటి ఇమ్మని అడగడం జరిగింది. వెంటనే వారికి దుప్పటి ఇచ్చాను. నన్ను ఆయన దీవించి నువ్వు షిరిడీ త్వరలోనే వస్తావు అని ఆశీర్వదించారు. అలాగే వారు చెప్పినట్టుగానే నాకు అవకాశం, నాకు మా గురువు గారు శంకరయ్య గారని, వారు అఖండ సాయినామ సంకీర్తనల్ని దేశదేశాల్లో కూడా ప్రచారం చేసిన వారు మహానుభావులు, వారి పరిచయం నాకు జరిగింది. వారి ద్వారా నేను మొట్టమొదటిసారిగా నేను షిరిడీ వెళ్ళటం జరిగింది. తర్వాత నాకు ఎంతసేపటికి కూడా ఈ కళారంగం పట్ల ఆసక్తి తగ్గిపోతూ సాయినాథుడే నా మనసులో కనపడుతూ జరిగింది. ఎంతసేపటికి వారి తలంపులే నాకు ఎక్కువ రావటం, వారి స్మరణే నాకు ఎక్కువ రావటం జరిగింది. అప్పుడు మాస్టర్ భరద్వాజ్ గారికి నేను ఉత్తరం రాశాను. నాకు ఇలాగ ఎందుకు జరుగుతుంది, ప్రతి క్షణము నాకు సాయి స్మరణే వస్తుంది, కారణం ఏంటి అని అడిగితే వారు ఒక్క మాట రాశారు, నీకు సాయి కృప కలిగింది, నీ జీవితాన్ని సాయికి అంకితం చెయ్యి అని వారు రాశారు. ఆ రోజు నుంచి నాలో ఇంకా వీరి గురించి తెలుసుకోవాలి, సాయి అంటే ఏంటి, అసలు ఆయన తత్వం ఏంటి అనే జిజ్ఞాస బాగా పెరిగింది నాలో. అప్పుడు వారు రాసినటువంటి పుస్తకాలు, మాస్టర్ గారు రాసిన పుస్తకాలు చదవటం, అలాగే శంకరయ్య గారి పరిచయంతో నాకు నామ సంకీర్తన అంటే ఏంటో తెలియదు. వారి ద్వారా నాకు కొన్ని నామ సంకీర్తనలు వెళ్ళటము, మాస్టర్ గారి యొక్క సలహాలు తీసుకోవడము, ఇలాగా నాకు రాను నాకు ఆసక్తి బాగా పెరిగింది. క్రమేపీ నాకున్నటువంటి ఇతర యాక్టివిటీస్ అన్నీ కూడా వదులుకొని పూర్తిగా ఆయనకు అంకితం అవ్వాలనే ఉద్దేశంలో నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నా కళ్ళమ్మ నుంచి ఎందుకు నీరు వచ్చాయని. ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు యూ అన్నారు. అంటే నా వైపు నువ్వు దృష్టి పెడితే నేను నీ వైపు దృష్టి పెడతానని బాబా యొక్క వాక్యం. అది నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను చూడడం మామూలుగా చూడలేదు, ఆంతర్యంలోంచి వారిని చూశాను, ఆతృతతో చూశాను, ఆర్ద్రతతో చూశాను. అది నాకు ఒక మార్గాన్ని చూపించి నా జీవితాన్ని ఒక మలుపు తీసుకొచ్చింది. తర్వాత నిరంతరము వారి పూజలు చేయటము, సంకీర్తనలకు వెళ్ళటము ఇవన్నీ జరిగింది. అయితే ఒక గురువును పట్టుకుంటే మనకు ఆ గురువు అనేక రకాలుగా మనల్ని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే నాకు బాబాగారి ద్వారా కొన్ని మంచి గ్రంథాలు నాకు చేరటం జరిగింది. రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, అలాగే మహాత్ముల జీవిత చరిత్రలు, అవధూతల చరిత్రలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నాకు సాయినాథుడు నాకు అందివ్వడం జరిగింది. అప్పుడు ఈ అవధూత తత్వం అంటే ఏంటి, సాయినాథుడు అంటే ఏంటి అనేటువంటి విషయాలు నాకు బాగా తెలిసాయి. ఇలాగ జరుగుతున్నాను. కొంతకాలం జరిగిన తర్వాత నాకు స్వప్నంలో ఒక రోజున వారు కనిపించి 91లో నువ్వు దత్తాత్రేయ జయంతి చెయ్యి అన్నారు. నేను ఒక్కడిని ఎలా చేయను బాబా అని అడిగితే నీ వెనక చాలామంది ఉన్నారు, నువ్వు మొదలుపెట్టు అన్నారు. అప్పుడు నేను గురువుగారు శంకరయ్య గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మరి నాకు ఇలాగా బాబా దర్శనమయ్యి దత్తాత్రేయ జయంతి చేయమంటున్నారు, ఎలా చేయాలి ఏంటి అని అడిగితే వారు కూడా అదే మాట అన్నారు, నేనున్నాను కదా నువ్వు మొదలుపెట్టు, బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అది ఆగదు అని. వారు 91లో వారి చేత నేను ఆ కార్యక్రమాన్ని దత్తాత్రేయ జయంతిని ప్రారంభించాను డిసెంబర్లో.
అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దత్తాత్రేయ జయంతి జరుగుతూనే ఉంది ఇక్కడ. అంటే సుమారుగా 30 సంవత్సరాలు ఈ దత్తాత్రేయ జయంతిని చేయటం, అలాగే గురు పూర్ణిమ కూడా చేయాలనే సంకల్పం కలిగి గురు పూర్ణిమ కూడా అదేవిధంగా మొదలు పెట్టడము, సాయి చరిత్రల పారాయణలు చేయించటము, గురు చరిత్ర పారాయణలు చేయించటము, అలాగా ఎంతోమందికి అవకాశాలు ఇక్కడ కల్పించడం కూడా జరిగింది. ఇలా 30 సంవత్సరాలు ఈ దత్తాత్రేయ జయంతి మాకు చేయటం కూడా జరిగింది. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఈ ప్రతిరోజు కూడా ప్రతి గురువారం కూడా సాయి సంకీర్తన పెట్టడము, సత్సంగం పెట్టడము, సాయి గురించి చెప్పడము ఇలాగా జరుగుతూ వస్తూ ఉంది. తర్వాత ఆ సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మాకు బాబా విగ్రహం ఇస్తానని అన్నారు. అప్పుడు నేను ఉద్యోగంలోనే ఉన్నాను, ఇప్పుడు వేరే వారు ఎవరికైనా ఇవ్వండి, అది నేను నిర్వహించడం కష్టం అని చెప్పాను. అలా కాదు, నేను ఇక్కడే ఇస్తాను అని చెప్పి వారు మాట ఇచ్చి నాకు కొంత అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలి, ఇది ఇంకో దానికి ఖర్చు పెట్టడానికి వీలుండదు, ఎలాగన్నా విగ్రహం తీసుకురావాలని నేను వేరే వారి సహాయంతో జైపూర్ వెళ్ళి బాబా విగ్రహం తీసుకురావడము, తర్వాత ఎలాగే మందిర నిర్మాణం చేయటం అని అనుకుంటే 1 సంవత్సరం ఇంచుమించుగా నాకు పట్టింది. 1 సంవత్సరం అయిన తర్వాత నాకు అవకాశం బాబా నాకు ఇవ్వటం, అది మందిరంగా ఇక్కడ ప్రతిష్ట చేయటం కూడా జరిగింది. అలాగే సాయినాథుడితో పాటు దత్తాత్రేయ గణపతి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ట చేశాం. ఇలా జరుగుతున్న సమయంలో నాకు మరొక గురువు గారు నా జీవితంలో ప్రవేశించి నాకు కొన్ని ఉపదేశాలు ఇస్తాను, యంత్ర విద్య మంత్ర విద్య నేర్చుకో, నా తదనంతరము ఈ విద్య ఎవరూ అనుసరించడానికి ఎవరూ లేరు అని వారు రాజమండ్రి నుంచి వచ్చారు. వారి పేరు బ్రహ్మశ్రీ ధూళిపాల శ్రీనారాయణమూర్తి గారు. వారి ద్వారా కొంత విద్యని నేను నేర్చుకోవడం కూడా జరిగింది. దాంతో కొన్ని బాబా దేవాలయాలకి విగ్రహ ప్రతిష్టకి యంత్ర ప్రతిష్ట చేసేటువంటి అవకాశాన్ని కూడా నాకు బాబా కల్పించారు. ఆ విధంగా కొంత వారి ద్వారా నేను విద్యను నేర్చుకోవడం జరిగింది. ఇలా ఉండగా తర్వాత నేను ఇక్కడ మందిరంలో నేను చాలా బిజీగా ఉండటం వల్ల ఉద్యోగం చేయాలా లేకపోతే ఇక్కడ నేను ఉండాలా అనే సమస్య వచ్చినప్పుడు ఎలాగ బాబా అని అనుకుంటే అప్పుడు నాకు వారు పదవీ విరమణ చేయడానికి కలిగే అవకాశాన్ని కల్పించారు. అప్పుడు కంపెనీలో విఆర్ఎస్ రావటం, నేను బయటకు రావటం ఇవన్నీ జరిగాయి. అప్పుడు పూర్తిగా కూడా ఇక్కడ ఈ సేవలో ఉండడానికి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నాకు మరొక వారు మంచి వ్యక్తి కలిసి, మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కాబట్టి మీరు జ్యోతిష్ శాస్త్రం కూడా నేర్చుకుంటే మంచిది అని చెప్పి నన్ను వారు ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు మా గురువుగారు సత్యనారాయణ నాయక్ గారని ఉన్నారు, వారి వద్దకు వెళ్ళి కొంత జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడం కూడా జరిగింది. ఇలాగా నాకు తెలియకుండానే ఇలా అవకాశాలు రావటం, అలాగే ధూళిపాల శ్రీనారాయణమూర్తి గారు ఇక్కడ అమ్మవారి పీఠాన్ని స్థాపించడం, వారి శ్రీచక్రాన్ని ఇవ్వటం, స్థాపించడం, నాకు దసరాలు మొదలైన కార్యక్రమాలన్నీ వారు నా చేత చేయించడం, ఇలాగ నా జీవితంలో ఇలా గురువులు ప్రవేశించి ఒక్కొక్క కార్యక్రమాన్ని నా చేత చేయించడం ఇక్కడ జరుగుతూ వచ్చింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అమ్మమ్మ గారు ఎలాగైతే నాకు ఆధ్యాత్మిక బీజాలు నాటారో అలాగే మా అమ్మగారు వారు మహాశక్తివంతురాలు. వారు పూజలో కూర్చుంటే వారికి విగ్రహాలు రావటం, ఇటువంటివన్నీ ప్రసాదాలు రావటం ఇవన్నీ జరిగేవి. వారు కూడా నన్ను దీవించడం జరిగింది, వారికి బ్రహ్మరంధ్రం నుంచి కూడా ప్రాణం పోవటం జరిగింది. వారు ఎక్కువ కాలం అమ్మగారు ఉండలేదు, నాకు 25వ ఏటనే అమ్మగారు పరమపదించారు. వారి శక్తి కూడా నాకు ఇచ్చారేమో, వారు కూడా మార్గదర్శకులు అయ్యారేమో అని నా యొక్క ఆలోచన. ఇలాగా అనేక మంది అనేక విధాలుగా నాకు సహకరించి నన్ను ఇవాళ ఆధ్యాత్మిక స్థితిని ఉండడానికి కారకులు వీళ్ళందరూ అయ్యారు.
అలాగే ఇక్కడ కార్యక్రమాలు చేయడంలో ముఖ్యంగా ఒకరోజు నాకు ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించి శ్రీరామ రక్ష స్తోత్రం చేయమని నన్ను ఆదేశించారు. అప్పటికే రామరక్ష స్తోత్రం అంటే ఏంటో నాకు తెలియదు. అప్పుడు మా గురువుగారు ఆ రోజున శంకరయ్య గారు రావటం నాకు ఇలా కళ వచ్చిందండి, స్వామి నా కళ్ళలో కనపడి శ్రీరామ రక్షాస్తోత్రం చేయమన్నారు ఏంటని అడిగితే అలాగే తప్పకుండా మనం ప్రింట్ చేద్దాం, కాపీలు అందరికీ పంచిపెడతామన్నారు. తర్వాత నేను సాయి చరిత్రలో చూశాను 15వ అధ్యాయంలో షిర్డి సాయినాథుడు కూడా రామరక్ష స్తోత్రం చేయమని ఒక భక్తుడికి ఆదేశించడం జరిగింది. అది బుధ కౌశిక మహాముని రచించినటువంటి రామరక్ష స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని నాకు స్వామి ఆదేశించడం, అది దాని గొప్ప విశిష్టత ఏంటంటే అది నేను చదవడమే కాకుండా 10 మందికి చదివించమని కూడా చెప్పారు ఆయన. అలాగే చాలామందికి ఆ పుస్తకాలు గురువుగారు మొదటిసారిగా ప్రింట్ చేయించడం, అది ఎంతోమందికి పంచడం, వారు నాకు మళ్ళీ ఉత్తరాలు రాసేవారు, రామరక్ష స్తోత్రం చదివి మాకు ఎంతో మేలు జరిగింది అని చెప్పి. సరే ఇది ఇలా ఉండగా నేను ఒకసారి భద్రాచలం వెళ్ళడం జరిగింది. అక్కడ పారాయణ చేసుకుందాము రామరక్ష స్తోత్రం అని వెళ్ళాను. ఒక 2-3 పుస్తకాలు తీసుకుని వెళ్ళాను అక్కడికి. ఎవరైనా ఇవ్వాలని అనిపిస్తే వారికి ఇద్దాము ఈ పుస్తకాలు అని అనుకున్నాను. అక్కడ కూర్చుని పారాయణ అయిపోయింది. పారాయణ అయిపోయి స్వామి దర్శనానికి నేను అక్కడ క్యూలో నిలబడి ఉన్నాను. అప్పుడు ఒక ఆయన వచ్చి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారండి అన్నారు. మీరు నన్నే కాదేమో ఎవరినన్నా చూడండి అని. కాదండి మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. లోపలికి వెళ్ళాను. గర్భగుడి దగ్గర కంటే లోపలి కంటే తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళి అది నా చేతిలో పుస్తకం చూసి ఇది రాముల వారికి అంకితం చేయడానికి వచ్చారని అడిగారు. నాకు ఏ సమాధానం చెప్పడం తెలియక అవునండి అన్నాను. వెంటనే నా చేతిలో పుస్తకాలు 2 తీసుకుని స్వామివారి పాదాల మీద పెట్టారు. అప్పుడు నా ఒళ్ళంతా జల్లరించిపోయింది. ఏంటి స్వామి అనుగ్రహం నాకు ఇచ్చారనమాట. స్వామి నా కళ్ళలో కనిపించడం, అలాగే రాములు వారు వారి దగ్గర పిలిపించుకోవడం, ఆ పుస్తకాలు వారికి అంకితం ఇవ్వడం అనేది నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇలాగా నాకు ఎన్నో సంఘటనలు ఈ ఆధ్యాత్మిక జీవితంలో జరిగాయి. అలాగే మందిరం కడుతున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఎలా కడతామా కట్టలేమా అనుకున్నాను. అప్పుడు ఒక రోజున నాకు స్వప్నంలో బాబా మందిరం కడుతున్నట్టుగా కనిపించారు. ఇటుకలు మోస్తూ ఆయన గోడ కడుతున్నట్టుగా కనిపించారు. అప్పుడు ఏంటి బాబా మీరు ఇటుకలు మోస్తున్నారేంటి, మీరు కడుతున్నారేంటి అని అడిగాను. అంటే ఆయన నవ్వారు. నవ్వి నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఏం అడగాలో తెలియక సద్గతి ప్రసాదించండి అన్నాను. అంటే ఆయన నవ్వారు, విపరీతంగా నవ్వారు ఆయన. ఆ నవ్వు చూస్తుంటే అసలు ఈరోజు కూడా ప్రత్యక్షంగా నాకు అలా కళ్ళకు కట్టినట్టు ఈరోజు వరకు అనిపిస్తూ ఉంటుంది. అలా నవ్వారు ఆయన, నీకు ఇంకా చాలా టైం ఉంది, నీ చేత కార్యక్రమాలు చేయించవలసినవి ఉన్నాయి, నువ్వు చేయవలసినవి ఉన్నాయి, ఇంకా నీకు టైం రాలేదు అని వారు అనడం. ఆయన కనిపించిన తర్వాత మందిరం త్వరగా అది నిర్మాణం జరగటం, మందిరం అవటం. ఇక్కడ ఎంతోమంది భక్తులకి వాళ్ళు ఎన్ని సమస్యలతో వచ్చినా మందిరంలో అడుగు పెట్టగానే ముందు సమస్యను మర్చిపోతారు. ఇక్కడ బాబాను చూసి అలా ఉండిపోయి వాళ్ళ ప్రశాంతతను పొందగలుగుతున్నారు. ఎందుకంటే ఈ ఆ విగ్రహంలో, బాబా విగ్రహంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ప్రతిష్ట చెయ్యకముందు మామూలుగా ఉన్నా, ప్రతిష్ట అయిన తర్వాత వాళ్ళ కనుగుడ్లు నీలిరంగుగా మారటం, ఒక మనిషికి కళ్ళల్లో జీవము ఎలా ఉంటుందో అలాంటి జీవము, ఆ చైతన్యము అది బాబ విగ్రహంలో కనపడడం ఒక విశిష్టత. ఆ శక్తి వల్లనే ఎంత సమస్య ఉండి ఇక్కడికి అడుగుదామని అడుగు పెట్టగానే వాళ్ళల్లో ఒక ప్రశాంతత ఏర్పడడం, వాళ్ళ మనసు స్థిమితపడడం, వాళ్ళు అనుకున్నటువంటి సమస్యకి పరిష్కారం వాళ్ళకి దొరకడం, వాళ్ళు వెళ్ళిపోవటం. ఇలాగా గత బాబా దగ్గర ప్రతిష్ట చేసి 2000 సంవత్సరంలో చేశాం. సుమారుగా 21 సంవత్సరాలు ప్రతిష్ట అయింది మాకు. ఈ 21 సంవత్సరాల్లో ఎంతోమందికి ఎన్నో మార్గాలు చూపించారు, ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎంతోమంది మందిరానికి వచ్చి సేవ చేసుకున్నారు, వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అయితే పూజ అనేది బాబా నా వరకే పరిమితం చేయకుండా ఇది అందరికీ పంచాలి, అందరికీ చేరాలి, అందరి కర్మల్ని వారు తీసేయాలి
అనే సంకల్పంతో ఇవన్నీ నాకు జరిగాయనేటువంటిది నా భావన. ఇలాగా జరుగుతూ వస్తుంది. అలాగే దత్త జయంతి, గురు పూర్ణిమ కార్యక్రమం, తర్వాత దశమి, విజయదశమి మా గురువుగారు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయించటం, అలాగే సంతోషమాత కూడా మా మందిరంలో వెళ్ళటం, మాత కూడా వారంతటి వారు ఇక్కడ రావటం, అందుకే మేము సాయి సంతోషి మందిరం అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇలాగ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఎంతోమంది ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి వారు దర్శనాలు చేసుకుని వారు సమస్యల్ని తీర్చుకోవడం కూడా జరిగింది. ఇది ఒక చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది మారింది. ఇప్పటికీ కూడా ఆ విధంగా సేవలు చేసుకుంటూ మా మందిరానికి వస్తున్నాం. ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ఎంతోమందికి కూడా మేము ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వటము, గ్రంథాలు ఇవ్వటము, వాటి గురించి చెప్పడము, ఇవి జరగటము, ఇవన్నీ కూడా మాకు జరుగుతూ వచ్చాయి. అలాగే నా జీవితంలో చెప్పాలి అంటే ఎన్నో అనుభూతులు జరుగుతూ వచ్చాయి. అలాగే నాకు పుట్టినటువంటి అబ్బాయి కూడా ఒక సాయిలాగానే ఇక్కడ మెలుగుతూ అబ్బాయి ఉండడం కూడా జరిగింది. ఎందుకంటే 81 నాకు సాయినాథుడి గురించి తెలిసింది, 81లోనే నాకు మా అబ్బాయి పుట్టడం కూడా జరిగింది. వాడు కూడా పూర్తిగా ఇక్కడ 24 గంటలు కూడా అదే ధ్యాసలో అదే ధ్యానంలో మా అబ్బాయి ఉండటం, క్రమేణా చాలామంది చూసిన వాళ్ళు సాయి రూపం కూడా మీ ఇంట్లోనే తిరుగాడుతున్నాడు అనేటువంటి మాట కూడా చాలామంది నుంచి వచ్చింది. వాడు ఒక అవధూత లాంటి వాడు, మామూలుగా అందరికీ పుట్టిన అబ్బాయి లాంటి వాడు కాదని కూడా కొందరు మహాత్ములు, గొప్పవాళ్ళు కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. అలాగే మా అబ్బాయి కూడా ఈ మధ్యనే సాయినాథుడి దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అది ఆయన సమాధి రోజున ఆయన అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అది నాకు ఒక కొడుకైనప్పటికీ కూడా ఈ దైవికంగా వాడు ఉండటం, ఇవన్నీ జరగటం, ఇవన్నీ కూడా నా జీవితంలో జరిగాయి. అలాగే మేము ఎంతోమంది సేవ చేసుకుంటున్నాం, ఎంతోమంది వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగా మందిరంలో ఈ ఇలాంటి విషయాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే నా సందేహం ఏంటంటే, సందేశం ఏంటంటే, సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ పతనం కారు, ఆయన ఏదో విధంగా మనల్ని పైకి తీసుకొస్తారు అనేటువంటి విశ్వాసం నా జీవితానికి ఒక, నా జీవితం ఒక ఉదాహరణగా కనపడుతోంది. అలాగే వారిని పూర్తిగా విశ్వసించమని నేను అందరికీ చెప్తున్నాను. విశ్వాసము, తర్వాత ఆ నమ్మకము అనేటువంటిది మనకుంటే అది ఇహానికి పరానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. అటు ఆధ్యాత్మికానికి కానీ ఇటు లౌకిక పరంగానే కానీ అది మనకు ఒక విశ్వాసం అనేది మనకు ఉండాలి. నమ్మకం అనేది మనకు ఉంటే ఆ నమ్మకమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఎలాంటి సమస్యల్లో అయినా ఆయన చివరికి వచ్చేదాకా ఊరుకుంటాడు, చివరిని మనం చేపట్టుకుని పైకి లాగుతాడు. ఇవి ఎంతోమంది జీవితంలో ఎన్నో సంఘటనలు మనం చూసి ఉంటాం. అలాగే అందరినీ కూడా నమ్మమని చెప్తున్నాను. నమ్మకమే మన జీవితానికి ఒక మార్గము. అలాగే సాయి మార్గంలోనే అందరూ వెళ్ళాలని, ఆయన తత్వంలోనే అందరూ వెళ్ళాలని, వారి బోధలను అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. అదే మనం ఆయనకి వారు అడిగే దక్షిణ కూడా 2 రూపాయల దక్షిణ ఏంటంటే నీ నమ్మకం ఓర్పు ఆయనకి ఇమ్మంటున్నారు. ఆ నమ్మకం ఓర్పు, ఆ దక్షిణే వారికి కావాల్సినటువంటి నిజమైనటువంటి దక్షిణ. మనం ఆయనకి భక్తులుగా కాకుండా శిష్యులుగా మనం మారేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అందుకే మహల్సాపతిని ఒక్కరినే ఆయన భక్త అనడం కూడా మనం చూసాం. మిగిలిన వారందరూ ఎలాగున్నా ఆయన మాత్రం భక్త అని, ఎందుకంటే ఆయన భగవత్స్వరూపాన్ని గుర్తించిన వాడు ఆయన ఒక్కడే కాబట్టి. అలాగ మనం కూడా ఆ జీవిత వారి జీవితంలో జరిగినవన్నీ కూడా అది మనకు అన్వయించుకుంటూ, మనకున్నటువంటి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు మనం దాన్ని అన్వయించుకుంటూ మనం ముందుకు వెడితే మన జీవితం కూడా సార్థకత చెందుతుంది. మనం ఈ జన్మ ఎత్తినందుకు దానికి తగినటువంటి ఫలితము, దాన్ని మనం ఎందుకు వచ్చామనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని మనం మహాత్ములను అనుసరించి మనం ముందుకు వెళ్ళటమే మార్గం తప్ప ఇంకే మార్గం లేదు. అందరికీ సాయినాథుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ సాయినాథుడు ఆయురారోగ్యశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. సాయిరాం.